దేశం కింద పెద్ద మనుషులందరం కూడా రేపు మాతో మేము పక్కనుంటున్నటువంటి, కానీ మీ అందరికీ మాత్రం ఒక భవిష్యత్తు ఉంది. మీరు తెలంగాణను నిర్మించగలిగేటువంటి తోమలో ముందుకు సాగవలసినటువంటి వారు. ఆ పార్టీ ముఖ్యంగా ఇవ్వాలన్న కార్యక్రమం జరుపుకోవాలి. వచ్చిన వాళ్ళని కూర్చోవాలి. సీరియస్ గా పోయిన మీడియా వాళ్ళకి ఇంప్రెషన్ ఉండదు. ఇంతమంది సీరియస్ గా ఇవ్వాలి ఇక్కడికి వచ్చిందంటే రాలేదు. వాళ్ళందరూ ఇవ్వాలి ఇక్కడికి వచ్చిందంటే ఒకే ఒక కారణం, మనం చేస్తున్న ప్రయత్నం మీద వాళ్ళకున్న ఇష్టంతో ఇవ్వాలి ఇక్కడికి వచ్చిందా. మన కార్యాచరణ మీద ప్రేమతో వచ్చింది, కానీ వాళ్ళేదో వేరే ఇంకేదో ఒత్తిడితో వచ్చినటువంటి వాళ్ళు కాదు. నేను అందరూ కూడా ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాలా విషయాలు మాట్లాడుకుంటాం, చాలా విషయాలు మనం చర్చ చేస్తాం. ఒక అవగాహన ఉపయోగించాం. రేపటి తెలంగాణ సమాజానికి మనం గట్టిగా నిలబడవలసిన అవసరం ఉండదు. అది మీరు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఇక్కడ ఉన్నామంటే ఉద్యమాలు పెరుగుతాం. నేను ఒక్కరినే తెలంగాణ తెచ్చినట్టు రాష్ట్రంలో ఎవరు చెప్పినా కానీ నమ్మకం తెచ్చిన తెలంగాణ నీ పాత్ర ఉంది, నా పాత్ర ఉంది, ప్రజలందరి పాత్ర ఉంది. ఆ ప్రజలందరితో కూడిన తెలంగాణ వచ్చిందనేటువంటి విషయాన్ని మనం ఇవాళ మర్చిపోవాలి. నిజంగా మిలియన్ మార్చ్ జరుగుతున్నప్పుడు ఒక ముసలాన్న మరణంతో వచ్చింది ట్యాంక్ పడ్డాయి. నువ్వేంటి వచ్చిన తల్లి అంటే ఇంటికి ఒకరు రమ్మన్నారు కదా, మా ఇంటి వాళ్ళందరూ కొనుగు పోయింది, అందుకే నేను మనవాళ్ళు తీసుకొని వచ్చినాని ఆ ముసలాన్న ఆరోజు ట్యాంక్ పడ్డాడికి వచ్చి అరెస్ట్ అయ్యి అయ్యో నా మనవాడు అందరూ ఆయనను మనవని వెళ్ళి పోలీస్ స్టేషన్ పంపి తర్వాత తినిపించేటట్టు ఆ ముసలాన్న పాత్ర ఉన్నట్టే ప్రతి ఒక్కరి పాత్ర ఈ తెలంగాణలో ఉంది. ఎంతమంది అమ్మలే తెలంగాణ కోసం ఎదురుగా ప్రేమిలో ఉంటున్న వాళ్ళు లేరు. ఒక్కొక్క తల్లి పెట్టినటువంటి తిండి తిందాం అని ఆశపడి మళ్ళా మనసు మాత్రమే వాళ్ళు ఢిల్లీ దాకా పోయినటువంటి వాళ్ళు లేరా. భగవద మండల్లో కాలిపోయి తెలంగాణకు దృష్టించినటువంటి వాళ్ళు లేరా. వాళ్ళందరూ తెలంగాణ వచ్చింది. ఇవాళకి ప్రభుత్వం ఉద్యమకాలంలో మర్చిపోయింది, అమరులలో మర్చిపోయింది, తెలంగాణ కోసం త్యాగంలో వాళ్ళందరికీ మర్చిపోయింది. కానీ మనం మాత్రం మర్చిపోలేదు. అందుకనే ఇవాళ మన మొత్తం రోజు తీర్మానం మన ఉద్యమ కార్యం మీద ఇవాళ